హలో వ్యూవర్స్, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉష ఫ్రమ్ ఫర్టైల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. నేను ఈరోజు మీతో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అనేది టూ టైప్స్, ఎయిదర్ అనస్థీషియా కింద చేస్తున్నారా ఆర్ లైక్ వితౌట్ అనస్థీషియా. జనరల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వితౌట్ అనస్థీషియాని చేస్తాం, ఎందుకంటే ఇది వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి, పెయినే ఉండవు. సో ఆ పెయిన్ వల్ల భయపడి మీరు అండర్ అనస్థీషియా చేసుకోవాలని అవసరం లేదు. సో వితౌట్ అనస్థీషియానే చేసుకోవచ్చు. బట్ ఫ్యూ పేషెంట్స్కే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, లైక్ పెయిన్ వస్తుంది, యాంగ్జైటీ ఉంటుంది. కొంతమంది మాకు అనస్థీషియా కావాలి అని రిక్వెస్ట్ చేస్తారు. అండ్ దెన్ వెజినెస్మస్, ఈ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న పేషెంట్స్కి మేము అండర్ అనస్థీషియా ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు జనరల్గా వితౌట్ అనస్థీషియా కదా, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ అనస్థీషియా అంటే మీరు మీ డాక్టర్ని ఏ టైంకి రావాలని కనుక్కోవాలి. అందే ఆ టైంకే మీరు తినేసి రావచ్చు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం ఉండదు, అన్నీ తినొచ్చు, వాటర్ తాగొచ్చు, బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకునే రావచ్చు. అండ్ దెన్ మీరు వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని సిస్టర్స్ రెడీ చేస్తారన్నమాట, లైక్ కన్సెంట్స్ అండ్ దెన్ మీరు ఐడెంటిటీ అదన్నీ కరెక్ట్గా చూసుకుంటారు. అండ్ దెన్ మీరు వచ్చిన తర్వాత ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని బ్లాడర్ని ఫిల్ చేసుకోమని చెప్తారు. బ్లాడర్ని ఫిల్ చేసుకున్నాకనే మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కరెక్ట్ ప్లేస్లో మేము ఎంబ్రియో పెడుతున్నామా లేదా అనేది మాకు స్కాన్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. సో ఫుల్ బ్లాడర్ యూజువల్గా అవసరం ఉంటుంది, హాఫ్ బ్లాడర్ అనేది మీరు ఫిల్ చేసుకోవాలి. సో ఇదే వితౌట్ అనస్థీషియా అంటే ఇదే అన్నమాట. సో ఇన్ కేస్ మీరు విత్ అనస్థీషియాతో ప్లాన్ చేసుకుంటారంటూ అనుకోండి, మీరు 6 to 8 hours ఏం తినకుండా ఎంటీ స్టొమక్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 తర్వాత, ఆర్ లైక్ మీరు ఆఫ్టర్నూన్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవాలనుకోండి, సో మార్నింగ్ 6 తర్వాత మీరు ఏం తినకుండా 6 to 8 hours ఎంటీ స్టొమక్లో రావాలి. సో అండ్ దెన్ మీరు వచ్చిన తర్వాత మీకు ఐవీ క్యాన్లు అన్నీ స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ కన్సెంట్స్, పార్ట్స్ ప్రిపరేషన్ అదన్నీ చూసుకుంటారు. సో దెన్ కమింగ్ టు ద ఈటీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనుకోండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఆపరేషన్ థియేటర్లో ఐవీఎఫ్ ల్యాబ్లో చేస్తామన్నమాట. సో మిమ్మల్ని తీసుకుని పోయి పేషెంట్ని పడుకపెట్టిన తర్వాత మీకు ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీన్ చేసుకొని మిమ్మల్ని డ్రేప్ చేస్తాం, ఒక గ్రీన్ క్లాత్తో డ్రేప్ చేస్తాము. అండ్ దెన్ స్కాన్ చూసుకొని మీకు బ్లాడర్ అనేది హాఫ్ ఫుల్ అయిందా, మంచిగా గర్భసంచ చూడగలుగుతామా, మంచిగా గర్భసంచ కనిపిస్తుందా అని చూసుకుంటాము. అండ్ దెన్ ఎంబ్రియాలజిస్ట్తో కూడా డిస్కస్ చేసుకుని వన్స్ మీ ఎంబ్రియో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ డే 5 ఎంబ్రియో అనుకోండి, డే 5 ఎంబ్రియో అనేది లైక్ ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత, థాట్ చేసిన తర్వాత కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఎంబ్రియో అనేది ఎక్స్పాండ్ అవుతుంది, హ్యాచింగ్ అవుతుంది. అట్లా ఎంబ్రియో మంచిగా చేంజెస్ ఫామ్ అయింది అనుకోండి, ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు, అప్పుడు మిమ్మల్ని తీసుకుని పోతామన్నమాట. సో ఇట్లా మిమ్మల్ని రెడీ చేసుకున్న తర్వాత మేము ఎంబ్రియాలజిస్ట్కి ఇన్ఫామ్ చేస్తాము. సో మేము స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, స్పెక్యులమ్ పెట్టేసి దాని తర్వాత ఔటర్ కెథీటర్ అనేది ఒకటి పెడతాము. దాని తర్వాత ఎంబ్రియోని ఇన్నర్ కెథీటర్తో లోడ్ చేసుకుని ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు వస్తారు. అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మేము స్కాన్లో చూసుకుని ఈ ఎంబ్రియోస్ అనేది మీ గర్భసంచ లోపల ఎగ్జాక్ట్లీ లైక్ మ్యాక్సిమం ఇంప్లాంటేషన్ పాయింట్ అని ఒక పాయింట్ ఉంటుంది గర్భసంచలో, ఆ గర్భసంచలో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో ఆ బేబీస్ని పెట్టేసి మెల్లగా మేము ఆ కెథీటర్ని బయట తీసుకుని వచ్చేస్తాము. ఆ కెథీటర్ని బయట తీసుకుని వచ్చిన తర్వాత కూడా ఎంబ్రియాలజిస్ట్ ఆ కెథీటర్ని ఒకసారి స్క్రీన్ చేసుకుని ఎంబ్రియోస్ ఏం రీటైన్ అవ్వలేదా అయిందా అనేది చూసుకుంటారు. ఇన్ కేస్ రీటైన్ అయింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, సేమ్ సిట్టింగ్లో మళ్ళీ వెంటనే వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సో ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలి అంటే, మీకు జనరల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు బేబీ అనేది ఎవ్రీథింగ్ బయట ప్రిపేర్ చేసాము, ఫ్రీజింగ్ చేసుకున్నాము, అన్నీ బయట అయింది కాబట్టి మీకు హార్మోన్స్ కూడా బాడీలో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేది ఫామ్ అవ్వవు. సో మేమే అన్ని హార్మోన్స్ని బయట నుంచి మీకు బాడీకి పంపించాలన్నమాట. సో మీకు ఈస్ట్రజన్, ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్, జెల్స్, ఇంజెక్షన్స్ అట్లా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఒక 13 డేస్కే పెడతారు, ఆ 13 to 14-15 డేస్కే మీకు ఆ సపోర్ట్స్ ఇస్తారనమాట. ఆ సపోర్ట్స్ని మీరు మిస్ చేయకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ దెన్ మీకు ఫుడ్లో పైనాపిల్, పపాయ మాత్రమే రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, వేరేం రెస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు అన్నీ తీసుకోవచ్చు. అండ్ దెన్ స్ట్రెస్ఫుల్
పర్క్ చేసుకోకూడదు. పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు ట్రావెల్ చేసుకోవచ్చు, కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. మీ పని మీరు చేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, వాకింగ్ వెళ్ళొచ్చు, వంట చేసుకోవచ్చు, ఇదన్నీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదే కొన్ని ప్రికాషన్స్ అన్నమాట. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఇంకా మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రికాషన్స్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏదైనా మీకు ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్స్లో మీరు టైప్ చేస్తే వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అన్నమాట. థ్యాంక్ యూ అండి.